హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ట్రెడిషనల్ వంటలు నేను సుజాత ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటంటే పచ్చి కొబ్బరితో లడ్డూలు చేసుకుందామండి పూజల టైంలో అందరిళ్లలో పచ్చి కొబ్బరి అనేది అవైలబుల్గా ఉంటుంది కదండి చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కనుక ఈ లడ్డూల్ని ఒక కేవలం ఒక ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఆ కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా ముందుగా ఒక పచ్చి కొబ్బరికాయని తీసుకొని పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకున్నానండి ఇలా అంతా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ కొబ్బరి ముక్కలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుందామండి మిక్సీ కొబ్బరిని అంతా గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీని ఆపుకుంటూ ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఒక ఐదారు ఇలా చెల్లి అలా ఆడించుకోవడం వల్ల ఏమవుతుందంటే మన కొబ్బరి అనేది వాటర్గా ఫామ్ అవ్వకుండా ఇలా పౌడర్గా వచ్చేస్తుందనమాట ఇలాగా మెత్తగా మనం పౌడర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ కొబ్బరి అంతా వేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరిని అంతా కూడా వేయించుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరిని అంతా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల దాకా వేయించుకుందాము కలర్ తనేది చేంజ్ అవ్వకోకుండా కొద్దిగా వేయించుకుందాం ఇలాగా ఇలాగా రెండు నిమిషాల దాకా వేయించుకున్న ఈ కొబ్బరి అనేది ఇలా డ్రైగా అయింది కదండి ఇది కలర్ ఏం చేంజ్ అవ్వలేదండి కానీ బాగా వేగిపోయింది ఇలా వేగిపోయినా మన కొబ్బరి పొడిలోకి ముప్పావు కప్పు దాకా షుగర్ వేసుకుందామండి షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చండి బెల్లం వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటాయి ఈ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ అనేది ఈ కొబ్బరి పొడిలోకి బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే కలగబెట్టుకుందాము ఒక రెండు నిమిషాల దాకా కలగబెట్టుకోవాలండి ఇది మెల్ట్ అయిపోయి దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలండి కొబ్బరి పొడిలో షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఇలాగే రెండు నిమిషాల దాకా కలుపుకుందామండి కొద్ది కొద్దిగా షుగర్ అనేది కొబ్బరిపల్లిలో మెల్ట్ అవుతుంది కదండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు కూడా ఇలాగే ఉంచేద్దామండి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత రెండు టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యి కూడా అంతా బాగా కొబ్బరిపల్లిలోకి మిక్స్ అయ్యేందుకు కలుపుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలండి ఇలా చేతికి అనేది నెయ్యి రాసుకొని మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ లడ్డూలు చుట్టుకోండి ఇది చల్లారిపోతే లడ్డూలు చేయడానికి రాదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ లడ్డూలు చుట్టుకుందామండి ఇలాగే లడ్డూలన్నీ కూడా చుట్టుకుందామండి మరొక లడ్డు కూడా చేసుకుందాము ఈ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు స్వీట్ ఎప్పుడైనా తినాలనుకుంటే కనుక చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగే లడ్డూలన్నీ కూడా చుట్టేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి మీకు నచ్చితే కనుక ఈ లడ్డూల్ని మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో మా కామెంట్లో చెప్పండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి రెసిపీ కూడా ముందుగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను